నొప్పులతో బాధపడుతున్నారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా పదిహేను నిమిషాలలో కేళ్ల నొప్పుల నుండి విముక్తి ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత కాలం ఉద్యోగమేనా మరింత ఎదగాలని అనుకుంది ఓ బిజినెస్ చేద్దాం అనుకుంది ఓ వెరైటీ బిజినెస్ లోకి దిగింది ఇంతకీ ఏంటి బిజినెస్ ఆ బిజినెస్ పెట్టడం వెనుక ఆమె లక్ష్యం ఏంటి పిజ్జా బర్గర్ లాంటివి అలవాటు చేసుకోకండి అవే కాదు మైదా ఉపయోగించి చేసే బేకరీ ఐటమ్స్ కూడా ఆరోగ్యాలను కాస్తంత పాడు చేస్తాయి అని డాక్టర్లు అంటూ ఉంటారు ఎందుకంటే వాటి తయారీలో మైదా వినియోగం ఉంటుంది మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న ప్రచారము ఉంది అయితే ఈ జంక్ ఫుడ్స్కు అలవాటు పడ్డ చాలా మంది యూత్ డాక్టర్లు చెప్తున్న ఆ మాటల్ని లైట్ తీసుకుంటూనే ఉన్నారు చిన్న వయసులోనే లేనిపోని అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారు డాక్టర్లు చెప్తున్న సలహాలను యూత్ అంతగా పట్టించుకోవడం లేదు కానీ ఈ స్టేట్మెంట్లు పలుసార్లు విన్న ప్రతిభ అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాటిని బాగానే పట్టించుకుంది మరోవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి బోరు కొట్టిన ఈ ఇల్లాలు ఓ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంది అందుకు బేకరీ బిజినెస్ నియచుకుంది మిల్లెట్ స్టోరీ అనే బేకరీ షాప్ ను ఓపెన్ చేసింది ఆ షాప్ లో తయారయ్యే ఏ బేకరీ ఐటమ్ లో కూడా మైదా వాడకూడదని గట్టి డిసిషన్ తీసుకుంది మైదా వాడకుండా బన్నులు బిస్కెట్లు ఎలా తయారు చేస్తారు అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఆమె సన్నిహితుల్ని ఆశ్చర్యంలోకి నెట్టేసింది మైదాకు బదులు రాగి సజ్జా కొర్రలు లాంటి చిరుధాన్యాలతో బేకరీ ఐటమ్స్ చేసే ప్రక్రియను ధైర్యంగా ప్రారంభించింది మైదా వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఓ సాహసమే చేసే దిశగా ప్రతిభ అడుగు ముందుకేసింది బ్రింగ్ ఇన్ హెల్తీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఎహీ చీజే కావు పిజ్జా హీ ఖావు లేకన్ వహి మిల్లెట్ వాళ్ళ ఖావు సో so, बर्गर ही खाओ అండ్ బర్గర్ वाला खाओ సో दैट వాజ్ अ బేసిక్ ఐడియా వ్యాపారంలో ఈ మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్న వినూత్న ప్రయోగానికి ఆమె సహచరుడి ప్రోత్సాహం కూడా తోడైంది ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోషకాహారంతో బేకరీ ఐటమ్స్ తయారు చేయడానికి ఆయన మద్దతు పలికారు మొదట్లో తమ మిల్లెట్స్ తో బేకరీ ఐటమ్స్ సేల్స్ కు తగిన రెస్పాన్స్ లేకపోయినా కొద్ది కొద్దిగా వాటి గొప్పదనాన్ని గమనించిన కస్టమర్స్ సపోర్ట్ చేయటం మొదలు పెట్టారు క్రమక్రమంగా సేల్స్ పెరిగాయి తయారు చేసిన ప్రతి ఐటమ్ కస్టమర్ల మన్ననలు అందుకుంటోంది మరా ఏ థాకి మైదాకు రిప్లేస్ కరు బేకరీ ఐటమ్స్ని మైదాకు రిప్లేస్ కరు ఆర్ మైదా కా ఆల్టర్నేటివ్ క్య క్య హో సక్తే హం లోగోనే దేఖే మెలిటసిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ వి ఫామ్ ఎంత దూర ప్రయాణమైనా ఓ అడుగుతోనే మొదలవుతుంది ఓ మంచి పనికి ఎన్నో అవరోధాలు ఉంటాయి అయితే కస్టమర్ ఇస్తున్న ప్రతి పైసాకు పూర్తిగా న్యాయం చేయగలిగితే లో సూపర్ సక్సెస్ ఖాయమంటూ ఈ మిల్లెట్ స్టోరీ బేకరీ షాప్ నిర్వాహకులు అంటున్నారు తాము తలపెట్టిన ఈ ఆరోగ్య ఉద్యమం సూపర్ సక్సెస్ అవడం ఖాయమంటూ ప్రతిభ ధీమా వ్యక్తం చేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే గారు బెస్ట్